హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరాక్ తవ్వకాల్లో ఏం జరిగింది రాముడు మరియు అతని భక్తుడైన హనుమాన్ యొక్క ఆరు వందల ఏళ్ల నాటి విగ్రహం లభించింది అయోధ్యలో భగవాన్ రామ్ యొక్క జననం జరిగింది రాముడి యొక్క వాస్తవికత గురించి ఎవ్వరూ ప్రశ్నలు వెయ్యాలి అనుకోరు కానీ భారత్ నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాక్లో జరిగిన ఘటన రాముడు మరియు అతని భక్తుడు అయిన హనుమాన్ యొక్క కథ నిజమని తెలిపింది ఈ మధ్య వచ్చిన మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇరాక్లో సిలేమనియా ప్రాంతంలోని బెన్యులా బైపాస్ దగ్గర తవ్వకాలు జరుపుతుండగా రాముడు మరియు హనుమాన్ యొక్క మూర్తులు బయటపడ్డాయి ఈ విషయంలో ఇరాక్ ప్రభుత్వ పత్రం లిఖించి ఇచ్చింది అలాగే ఇరాన్ సర్కార్ యొక్క పురాతత్వ విభాగం తెలిపింది ఈ ప్రతిమలు ఆరు వందల ఏళ్ల నాటివి అని తెలపడం జరిగింది అలాగే ఈ ప్రతిమల గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని భారత ప్రభుత్వం తెలపడం జరిగింది ఉత్తరప్రదేశ్ యొక్క సాంస్కృతిక విభాగం అయిన వారు కూడా ఈ మూర్తుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలపడం జరిగింది మరి వైజ్ఞానికులకు కూడా ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ఇరాక్కి చేరనున్నారు మరి దేశానికి త్వరలో ఈ విషయం గురించి శుభవార్త తెలియబోతోంది అలాగే మన సంస్కృతి ఏ విధంగా ప్రపంచంలో వ్యాపించి ఉంది అన్న దానిపై రీసెర్చ్ జరుగుతోంది దేవుడిపైనే ప్రశ్నలు వస్తే ఇలాంటి చమత్కారాలే జరుగుతాయి అయోధ్య సంత్ సమితి యొక్క అధ్యక్షులు తెలిపారు ఇది అంతలా ఆశ్చర్యపోవలసిన విషయం కాదు అని మరి ఇరాక్ లో విగ్రహం దొరకడం కాదు అన్ని దేశాల్లోనూ రాముడి యొక్క అస్తిత్వం లభిస్తుంది ఈ మూర్తి సత్యం అద్భుతమైన ఈ మూర్తి గురించి మీ అభిప్రాయాలను మాకు తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ని